ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ మాధవి గారిని వేదిక మీదకి ఆహ్వానించాం. తీగల అనితారెడ్డి గారు, మేడం థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాబు విజేత గ్రూప్ చైర్పర్సన్ మేడం విజయలక్ష్మి గారికి కూడా వి ఫర్ ఎ కాజ్ నుంచి ఒక చిన్న కృతజ్ఞత. క్లబ్ మోటో ఉపేందర్ గారిని మరియు మాధవి గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. క్లబ్ మోటో ఇస్ అన్ యాప్ ఫర్ టూ వీలర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఓకే ఓకే అని కార్డు పక్కన పడేయడం జరిగింది. ఓపెన్ గా మాట్లాడాలంటే అలా కాకుండా మేడం షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ గివెన్ అస్ ఎ బిగ్ సపోర్ట్. మేడం కొంతమంది ఇక్కడ రండి మేడం. కొంచెం గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. And I congratulate the organizers, Club Moto Inn and Jagruti, and especially all the city women leaders here, corporators, for the pillars of this city to have a sustainable city and a clean city, green city in the country, Hyderabad. And today really, as just now madam said, is very important that we need to have a safety while we are traveling on roads with any vehicle. So
స్పెషల్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఉమెన్. అయితే ముఖ్యంగా మహిళలు భర్తల కోసం వెయిట్ చేయడమే కాదు, వెయిట్ ఎందుకు చేయాలి చేయదు. మహిళలకి భర్తలకి తగు బాధ్యత ఉంటుంది. మహిళలు ఇంటికాడ కూర్చునే నో మోర్ ఇంటికాడ కూర్చునే వాళ్ళు. మహిళలకి అంటే ఇంకా భర్తలకి ఇంకా మీరు ముందుండి మేము ఇంట్లో ఉంటాం అనేది మనకు భావన వద్దు. బట్ స్టిల్ వీ వార్న్ దెమ్ దట్ దే హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ, దట్ దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ అండ్ జాబ్ అండ్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ. దట్ ఫస్ట్ వీ నీడ్ టు పార్టిసిపేట్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్, స్పెషల్లీ ఆన్ ద మోటార్ వెహికల్, దట్ ఇస్ స్పెషల్లీ మోటార్ సైకిల్. టూ వీలర్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్, బికాస్ ఇంటర్నేషనలీ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ టూ ప్రీమియర్ ఆర్గనైజేషన్ దే సే దట్ 35% ఈజ్ మోర్ రిస్క్ ఆన్ ద టూ వీలర్ దెన్ ద ప్యాసింజర్ కార్. అంటే ప్రపంచంలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తాయంటే ట్రాఫిక్ సేఫ్టీ నామ్స్లో కారు 4 పైల కారు కంటే మోటార్ సైకిల్ మీద తిరిగే ఎవరైనా యువకులు కానీ వృద్ధులే కానీ 35% ఎక్కువ రిస్క్ ఉంటుంది. అవి కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్, ఆల్మోస్ట్ డెత్ అనేది రికార్డ్ అయింది మనకు. దాంట్లో యువకుల కంటే కూడా వృద్ధులు నడిపించినప్పుడు అది కూడా 30% ఎక్కువ. అంటే యువకులకు ఉన్న అటెన్షనే కానీ ఆ యొక్క రెస్పాన్సివ్ డిసిషనే కానీ యువకులకు ఉన్నది కూడా పెద్దలకు ఉండదు. మూడవది, కారు నడిపిస్తూ మోటార్ సైకిల్తో టచ్ లేకుండా అప్పుడప్పుడు మోటార్ సైకిల్ ఎక్కిన వాళ్ళు ఇంకా 30% ఎక్కువ రిస్క్ ఉంటుంది అనేది మనకు రోడ్ సేఫ్టీ నామ్స్ చెప్తున్నాయి. ఎందుకంటే నేను ఒక సివిల్ ఇంజనీర్ను, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్ను, నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ సేఫ్టీ ట్రాఫిక్ ఇంజనీరింగ్ సెల్కి నేను బాధ్యత వహించినాను. కాబట్టి ట్రాఫిక్ మీద చాలా స్టడీస్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనాలిసిస్ చేసేవాళ్ళం. అంటే ఆ స్పాట్కి వెళ్ళి చూసి కారణాలు ఏంటని. కాబట్టి ఇవాళ ఈ ఆర్గనైజేషన్ తలపెట్టిందో ముఖ్యంగా మహిళలకున్న ఒక ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలని, ప్రశాంతంగా ఇంటి వద్ద ఉండాలని. ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ ఉన్నా తన తోడు, తన జీవిత భాగస్వామ్యమైన వ్యక్తి, ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇట్ ఇస్ బోత్, బట్ స్పెషల్లీ ఇవాళ తలపెట్టింది ఏంటంటే మహిళలకున్న యొక్క బాధ్యత, కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత, భర్త పైన ఉన్న బాధ్యతతో వాళ్ళు అలజడి చెందకుండా వెళ్ళే భర్తలు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ నామ్స్ పాటించాలని, అది ముఖ్యమైన మొదటిది. రెండవది, పాటించినప్పుడు ఫాస్టనింగ్ బెల్ట్, అంటే ఫాస్టనింగ్ బెల్ట్ అంటే మోటార్ సైకిల్కి ముఖ్యంగా హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ కూడా ISI స్టాండర్డ్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్మెట్ పాదపడిపోయిన హెల్మెట్ కూడా కాదనేది ఇంటర్నేషనల్ నామ్స్ చెప్తుంది. హెల్మెట్ ధరిస్తూ, రెండవది సెల్ ఫోన్ వాడడం చాలా అతి డేంజర్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్తాయి మనకు. రెండు, అంటే రోడ్ సేఫ్టీ నామ్స్ మనం పాటించాలి, రెండవది హెల్మెట్ ధరించాలి, మూడవది మనము ఈ యొక్క ఇది సెల్ ఫోన్ అనేది వాడడము తగ్గించాలి. పూర్తిగా సెల్ ఫోన్ వాడద్దు మోటార్ సైకిల్ మీద ఒక్కసారి మీరు స్టార్ట్ చేసినారంటే. ఇక మూడవది, ఆల్కహాల్తో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ మోర్ డేంజరస్, వన్ షుడ్ నాట్ డూ దాట్. దాంతో దగ్గర యాక్సిడెంట్కు మరీ దగ్గరగా అవుతారు. ఈ మూడు విషయాలని ఈ యొక్క ఈ ఆర్గనైజేషన్ తీసుకొని ఇవాళ యావత్ ప్రపంచానికి, దేశానికి, ముఖ్యంగా రాష్ట్రానికి తను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పూర్తి యొక్క గౌరవం ఇస్తూ కావాల్సిన పథకాలన్నీ కూడా, అన్ని రకాల పథకాలు మహిళలకు ముందు పెడుతున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోడ్ సేఫ్టీలో కూడా ఈ యొక్క సిటీ కార్పొరేటర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 4 ఉన్నా మొత్తం యావత్ 150 డివిజన్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారని మనం భావించాలి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, 1 కోటి జనాభా మన హైదరాబాద్లో నివసిస్తున్నది, 3 కోట్ల ప్రజలు తెలంగాణలో ఉన్నారు, 10 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు ఉన్నారు, అందరికి కూడా ఒక సంకేతాలు ఇస్తూ, యావత్ దేశానికి సంకేతాలు ఇస్తూ మనం మహిళలే ముందుకొచ్చి మగవారి యొక్క సేఫ్టీ కోరుతున్నప్పుడు మగవారికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందని నేను భావిస్తూ, దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రోడ్ సేఫ్టీ అని ఈ బాధ్యత మనం నడిపించే వారికి పెట్టినాం.
ఆ రకంగానే రోడ్లు కూడా చక్కగా నిర్వహించడం అనేది మన బాధ్యత. ముఖ్యంగా ఏదైతే సేఫ్టీ రోడ్డు లేనివి కూడా ఉన్నాయి, అంటే ముఖ్యంగా కర్వ్స్ మనం ప్రాపర్ కర్వ్స్ని ఈ యొక్క డిపార్ట్మెంట్స్తో చేయించే బాధ్యత మనది. ఇప్పుడు తప్పు పట్టడం కాదు, భవిష్యత్తులో రోడ్డు ఎంతైతే స్పీడ్ మీద పోతామో దానికి తగ్గట్టు కర్వ్స్ ఉండాలి, క్యాంబర్ ఉండాలి. రెండవది ఆ పాట్ హోల్స్ మనం వీలున్నంత వరకు అవాయిడ్ చేయించాలి. ఈ కార్పొరేటర్స్ చాలా చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క చెత్త చెదరాలు డెబ్రీస్ అనే రోడ్డు మీద వేసినప్పుడు ఈ రాత్రి పగలు చూసి చూడగా హెవీ ట్రాఫిక్లో మోటార్ సైకిల్స్కి ఎక్కువ ప్రమాదం ఏంటంటే మోటార్ సైకిల్ పడే అవకాశం ఉంటుంది, అది ఎలా పడ్డారనే దాని మీద భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటాం. లైట్ ఇల్యూమినేషన్ కూడా మనకు ప్రాపర్ ఇల్యూమినేషను, రోడ్ మార్కింగు, ప్రాపర్ సిగ్నలింగ్ సిస్టమ్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్స్ అంటే బై పర్సనల్స్, ఎందుకంటే ఇండియన్ కండిషన్లు ఉన్నాం కాబట్టి కొన్ని జంక్షన్స్లో పర్సనల్ ఉన్నప్పుడు ఈ యొక్క నడిపించే వారి మీద ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే రోడ్ సేఫ్టీ కూడా ఉంటుందని. ఇటు ప్రభుత్వం బాధ్యత, ప్రజల బాధ్యత, ప్రజా నిధుల బాధ్యత, వాడేవారి బాధ్యత ఉంటుందని. అట్లాగే రాష్ట్రంలో కూడా చాలా మనం వేల కిలోమీటర్లు ఇప్పటికే ఇటు డిస్టిక్ ఎండిఆర్సీ కానీ స్టేట్ హైవేసే కానీ నేషనల్ హైవేస్ కూడా ఈ 4-3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మనం ముందుకు పోయినాము. ఈ క్రమంలో అయితే ప్రాపర్ కర్వ్స్ మెయింటైన్ చేయడం, రోడ్ సేఫ్టీ కోసం కూడా అటువంటి రోడ్లు ప్రజలకు ఇవ్వడం అనే ప్రయత్నం మనం చేయాలని. ఈ యొక్క బైక్ ర్యాలీ తక్కువ మందితో ఉన్న ఇదొక మంచి ఇనిషియేటివ్ అని, తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు, వేల మందితో తీసిన 10 మందితో తీసిన ఒక ఆలోచన ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన మీడియా కూడా భారతదేశంలో పవర్ఫుల్ మీడియా, వెదర్ ఇస్ ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా, ఇస్ ద బిగ్గెస్ట్ మీడియా ఇన్ ద కంట్రీ అండ్ హోప్ దిస్ మీడియా విల్ టేక్ దిస్ ఇనిషియేటివ్ టు ద పీపుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్. థ్యాంక్ యూ, బస్ వెళ్తుంది, నడుస్తుంది అండ్ మీరందరూ మాతో రావాలి. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి మేము కోరుకునేది ఒకటే, సార్ ప్లీజ్ ప్రమోట్ దిస్ ఈవెంట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అస్, వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఈవెంట్, వి ఫర్ ఎ కాజ్ అనే ఈవెంట్. గల్లీ గల్లీకి వెళ్ళాలి, ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్ గా వి ఫర్ ఎ కాజ్ సంస్థ వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకి చేయూతనిస్తారు. పోయిన మనిషిని మనం ఎలాగో తీసుకురాలేము, ఏ జరిగినా బాధ బాధనే. ఏ చిన్న అంటే మనకు చిన్న పిన్ను గుచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకుంటేనే ఇంత బాధపడతాము, అంతంత పెద్ద బాధలు మొయ్యడం చాలా కష్టం. మీ అందరినీ మీ అందరూ చాలా పేషెన్స్తో ఇక్కడ ఉన్న ఉమెన్స్ అందరూ మాకు, ఇంకా మీ ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ మాకు ఒక్కొక్క కొండంత ఏనుగంత బలము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.